హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టెటరియల్. చాలామంది టెట్రాసైట్ వంటి అభ్యర్థులు నిన్న వాట్సాప్లో చెక్కర్లు కొట్టినటువంటి వాట్సాప్ మెసేజ్ని సెండ్ చేసి టెట్ ఎగ్జామినేషన్ పోస్ట్పోన్ అయ్యేటువంటి అవకాశం ఉందా సార్, మా సిలబస్ అనేది ఇంకా కంప్లీట్ కాలేదు, ఎగ్జామినేషన్ పోస్ట్పోన్ అయితే బాగుండు అని అంటున్నారు. సిలబస్ కంప్లీట్ కానటువంటి వాళ్లకు ఎగ్జామినేషన్ ఏ విధంగా పోస్ట్పోన్ అవ్వాలనుందో, సిలబస్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులకు కూడా ఖచ్చితంగా అదే రోజున జరగాలని, వాళ్ళకు కూడా అంతే బలమైనటువంటి కోరిక అనేది ఉంటుంది. కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టేస్తే వాస్తవాల గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించినటువంటి సిబిటి 2 ఎగ్జామ్స్ కూడా జూన్ 12 నుంచే జరుగుతున్నాయి. కాబట్టి మన టెట్ ఎగ్జామినేషన్ కూడా జూన్ 12నే ఉంటుంది. కాబట్టి ఇక్కడ 2 ఎగ్జామ్స్ రాసేటువంటి అభ్యర్థులు ఖచ్చితంగా నష్టపోతారు. కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి డేట్ని పోస్ట్పోన్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. కానీ సెంట్రల్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ని చాలా ఎక్కువ మంది ఎక్కువ రాష్ట్రాలు అనేటివి రాస్తాయి. కాబట్టి అవి పోస్ట్పోన్ చేయడం అంటే అంత సులభమైనటువంటి పని కాదు. ఇక్కడ అవకాశం ఉన్నటువంటి విషయం ఏంటి అంటే మన తెలంగాణకు సంబంధించినటువంటి టెట్ ఎగ్జామినేషన్ని పోస్ట్పోన్ చేయాలి. కానీ ఆ నమ్మకం మాత్రం మీరు పెట్టుకోకండి. ఈ విధంగా ఎందుకంటున్నానంటే ఇక్కడ పోస్ట్పోన్ అవుతుందనేటువంటి విషయం మనం మైండ్లోకి ఎక్కిందనుకోండి, ఇక్కడ ప్రిపరేషన్ అనేది లేట్ అవుతూ ఉంటుంది. ఒకవేళ పోస్ట్పోన్ అయితే బాగానే ఉంటుంది, కానీ పోస్ట్పోన్ కాలేదనుకోండి తర్వాత ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ నమ్మకాన్ని మీరు పెట్టేసుకోకండి, ఈ విషయాన్ని మీరు వదిలిపెట్టండి. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే టెట్ అప్లికేషన్ సందర్భంలో చాలామంది అభ్యర్థులు కొన్ని ఎర్రర్స్ అయితే చేయడం జరిగింది. వాటిని కరెక్షన్ చేసుకోవడానికి చాలామంది అభ్యర్థులు వేడుకోవడం జరిగింది ఎడిట్ ఆప్షన్ ఇవ్వమని. కానీ ప్రభుత్వం అయితే కనికరించలేదు, ప్రాసెస్ని కంటిన్యూ చేస్తూ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ని క్లోజ్ చేయడం జరిగింది. దాంతోపాటు చాలామంది భాషా పండితులు పేపర్ 3 నిర్వహిస్తారని లాస్ట్ వరకు వెయిట్ చేయడం జరిగింది. ఆ లాస్ట్లో అప్లై చేసుకోవడం వల్ల వాళ్ళ కొన్ని సర్వస్ ఇష్యూస్ వల్ల కొంతమంది అప్లై చేసుకున్నారు, కొంతమంది అప్లై చేసుకోలేకపోయారు. దానికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ డేట్ని అంటే అప్లికేషన్కి సంబంధించినటువంటి డేట్ని కూడా ఎక్స్టెండ్ చేయనటువంటి గవర్నమెంట్ మన గురించి మరి ఆలోచిస్తుందా లేదా అనేటువంటి విషయాన్ని మీరే ఆలోచించాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. కాబట్టి ఎగ్జామినేషన్ పోస్ట్పోన్ అయితేనేమో మంచిది, కాకపోతే మరీ మంచిది అని మీరు జూన్ 12కే ఎగ్జామినేషన్ ఉంటుంది అనుకొని ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ని మరింత వేగవంతం చేసేటువంటి ప్రయత్నం చేయండి. కానీ మళ్ళీ స్లో చేసేటువంటి ప్రయత్నం చేయకండి. ఎందుకంటే మనకు జూన్ 12న ఎగ్జామ్కు సంబంధించిన డేట్ అనేది అనౌన్స్ చేశారు. కాబట్టి అదే రోజు మీరు ఎగ్జామ్ ఉంటుంది అనుకొని చదివేటువంటి ప్రయత్నం చేయండి. టెట్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి సిలబస్ని కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు ఖచ్చితంగా మీరు ఆన్లైన్లో టెస్టులు కానీ లేదంటే మీరు ఆఫ్లైన్లో మీకు ఎవరైనా కండక్ట్ చేసేటువంటి టెస్టులు కానీ అవన్నీ రాసేటువంటి ప్రయత్నం చేయండి. ఒక అనుభవం అనేది మీకు వస్తుంది, ఎగ్జామినేషన్లో ఇబ్బంది పడకుండా ఉంటారు. అదేవిధంగా ఎవరైతే ఇంకా సిలబస్ని కంప్లీట్ చేయలేకపోయారో ఖచ్చితంగా మీరు ఒక 10 డేస్ ముందు కానీ 15 డేస్ ముందు కానీ మొత్తంగా క్లోజ్ చేసి చదివినటువంటి అంశాలనే మళ్ళీ రివిజన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. లేదంటే అన్నీ చదువుతూ పోతే ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది. కాబట్టి ఖచ్చితంగా రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. రివిజన్ చేస్తేనే మనకు చాలా అంశాలు గుర్తుండేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మీరు ప్రిపేర్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. దీనిపైన హోప్స్ మాత్రం పెట్టుకోకండి, అయితే అవుతుంది లేదంటే కాదు. కాబట్టి జూన్ 12నే ఎగ్జామ్ ఉంటుంది అని మీరు ఖచ్చితంగా అదే ధోరణిలో ఉండేసి ప్రిపేర్ అవుతూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.